హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర, మీరు చూస్తున్నారు చంద్ర టెక్నిక్స్ ఫ్రాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను జస్ట్ 2 to 3 thousand రూపీస్కి మనకు ఒక ఐఫోన్ కానీ లేకపోతే సామ్సంగ్ S10 డివైజెస్ లేదా S11 డివైజెస్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఎలా పొందాలి అనే సంగతి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, నేనైతే అస్సలు జోక్ చేయట్లేదు. నిజంగా మీ దగ్గర 2 to 3 thousand రూపీస్ ఉంటే మీరు చక్కగా ఈ డివైస్ అన్నీ మీరైతే పొందొచ్చు అనమాట. అది ఎలాగో ఏంటో ఈ వీడియోలో మనం కంప్లీట్గా చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్ అండ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అన్నీ కూడా నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో కొంచెం ఫాలో అయితే ఇవ్వండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీకు నచ్చిన నచ్చకపోయినా చెప్పండి కామెంట్స్లో, దాన్ని బట్టి నేను వీడియోస్ అయితే ఇంకా బెటర్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా లేట్ చేయకండి, వీడియో వెంటనే స్టార్ట్ చేద్దాం. సో మనకి ఐఫోన్స్ కానీ లేకపోతే సామ్సంగ్ S10 డివైజెస్ కానీ ఇవైతే ప్రైజెస్ అయితే మనకి చాలా ఎక్కువ ఉంటాయి. సో చాలామంది అయితే అఫోర్డ్ చేయలేరు. కానీ ఎవరైతే వాడాలి అనుకుంటారో, అలాంటి ఫ్లాగ్షిప్ డివైజెస్ వాడాలనుకుంటున్నారో, వాళ్ళ కోసం కొన్ని వెబ్సైట్స్ అయితే కొన్ని అవకాశం అయితే ఇచ్చిందనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ మీకు నచ్చిన ఐఫోన్స్ కానీ లేకపోతే సామ్సంగ్ S10 లాంటి ఫ్లాగ్షిప్ డివైజెస్ కానీ వీళ్ళైతే రెంట్కి ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే చాలా తక్కువ డబ్బులతో 2,500 రూపాయలకి 3,000 లోపలనే మీకు ఐఫోన్ డివైజ్ అనేది మీకు మంత్లీ రెంటల్ కింద మీకు ఇస్తూ ఉంటారు. అది ఏ వెబ్సైట్స్ ఇస్తారంటే, మీకు ట్రస్టెడ్ వెబ్సైట్ మనకి చెప్పుకోవాలనుకుంటే కనుక అందరికీ తెలిసింది పేటీఎం మాల్ అయితే మనకి ఈ విధంగా రెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా రెంట్ మోజో అని చెప్పేసి ఇంకా యాప్ ఉంది, అది కూడా మనకి రెంట్కి మొబైల్స్ అయితే ఇస్తూ ఉంటారు మంత్లీ రెంటల్ కింద. ఆ యాప్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటో ఒకసారి మనం ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కనుక రెంట్ మోజో అని చెప్పేసి ఈ యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో మీకు సిటీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ యాప్ మెయిన్గా చేసే పని ఏంటంటే కనుక, ఈ యాప్ మీకు రెంట్కి ఇస్తుంది అనమాట మొబైల్ ఫోన్స్ని. మీకు ఇందులో మనకి మొబైల్ ఫోన్ సెక్షన్కి వెళ్తే కనుక మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకి సామ్సంగ్ సంబంధించిన డివైజెస్, వన్ప్లస్ డివైజెస్, వన్ప్లస్ 7, సామ్సంగ్ S10, అదేవిధంగా యాపిల్ 10, ఇలా చూసుకుంటే కనుక మనకి చాలా మోడల్స్ అయితే మనకి రెంట్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా చాలా తక్కువ ప్రైస్తో మనకైతే ఇవ్వడం జరుగుతుంది. తక్కువ అమౌంట్తో మనకి మంత్లీ రెంటల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ నేను ఇప్పుడు వన్ప్లస్ డివైజ్ని అయితే నేనైతే రెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి 3 మంత్స్ ప్లాన్, 6 మంత్స్ ప్లాన్స్, అదేవిధంగా 12 మంత్స్ ప్లాన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఒకవేళ 6 మంత్స్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక 1600 రూపాయలు పడుతుంది. అదేవిధంగా 12 మంత్స్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక 1519 రూపాయలు పడుతుంది. అదేవిధంగా మీరు ఏదైనా 3 మంత్స్ ప్లాన్ చూసేసుకుంటే 1819 రూపాయలు పడుతుంది. అంటే మీరు ఎంత ప్లాన్ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటే అంత తక్కువ రెంటల్ అయితే పడుతుంది. దీంతోపాటు సెక్యూరిటీ డిపాజిట్ కింద వీళ్ళు 2,629 రూపీస్ అయితే తీసుకుంటారు. బట్ అది రిటర్న్ చేసేస్తారనమాట. మీరు ఎప్పుడైతే మొబైల్ ఇచ్చేస్తారో వాళ్ళకైతే అప్పుడు మీకు రిటర్న్ చేసేస్తారు. సో ఈ చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీరైతే ఈ వన్ప్లస్ మొబైల్ని అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట, ఎవరైతే ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉంటారో వాళ్ళకి. సో ఒకసారి నేను ఇప్పుడు చూపిస్తాను. దీంతోపాటు బాక్స్లో ఏవే యాక్సెసరీస్ వస్తాయో అవి కూడా చూపిస్తున్నారు ఇక్కడ. డేటా కేబుల్, అదేవిధంగా సిమ్ ఎజెక్టర్ టూల్, అదేవిధంగా బ్యాక్ కవర్, ఇవన్నీ వస్తాయని చెప్పి చూపిస్తున్నారు. నేను కార్ట్లోకి అయితే యాడ్ చేశాను. యాడ్ చేస్తే ఇక్కడ 1519 రూపాయలు రెంటల్, అదేవిధంగా 2,629 రూపాయలు నాకు రిఫండబుల్ అమౌంట్ అయితే ఇస్తారని చెప్పి చూపిస్తున్నారు. ఇది ఆర్డర్ అయితే ప్లేస్ చేయాలి. సో ఆర్డర్ అయితే ప్లేస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే అకౌంట్లోకి మొబైల్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. అదేవిధంగా మీ పేరు, అదేవిధంగా ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసేయాలి. వాళ్ళైతే ఇంటికే డైరెక్ట్గా కొత్త పీస్ని అయితే మీకు డెలివర్ చేస్తారనమాట. సో అదేవిధంగా మీకు కంప్లీట్ డెలివరీ అడ్రస్ ఇవ్వగానే వాళ్ళైతే డెలివర్ చేస్తారు. సో ఈ పద్ధతి మనకి పేటీఎం మాల్లో కూడా అయితే మనకి అవైలబుల్లో ఉంది. ఇలాంటి ఆప్షన్స్ మనకైతే పేటీఎం మాల్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. మీకు ఈ 2 యాప్స్లో ఎక్కడ తక్కువగా మీకు రెంటల్ లభిస్తుందో అక్కడైతే మీరైతే మీరు ఆర్డర్ చేసుకుని మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇలా మనకి రెంటల్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఎక్కడ తక్కువ అయితే అక్కడైతే తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ ఆప్షన్. మెయిన్గా ఎవరైతే 6 మంత్స్కి ఒకసారి, 12 మంత్స్కి ఒకసారి ఫ్రీక్వెంట్గా వాళ్ళ మొబైల్ ఫోన్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకైతే ఈ ఆప్షన్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో తక్కువ డబ్బులతో మీరైతే కొత్త కొత్త ఫోన్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. వాళ్ళకైతే ఈ ఆప్షన్ చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీరు కొత్త ఫోన్స్, ఎక్కువ కాస్ట్ ఉన్న ఫోన్స్ కూడా మీరైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మంత్లీ రెంటల్ ఆప్షన్ అయితే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్.